ఒక మహిళా సదస్సును మరి ఇంతకాలం తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక రూపాలుగా కృషి చేసినటువంటి వాళ్ళు మహిళలు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యల కోసం ప్రత్యేకంగా పోరాటం చేస్తున్నటువంటి మహిళలు అందరూ కలిసి ఇవాళ ఒక మహిళా సదస్సుని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహిళా సదస్సు క్రమంగా ఒక బలమైన మహిళా సంఘాన్ని మహిళా ఉద్యమాన్ని నిర్మించే విధంగా ఎదుగుతుందని నేను ఇవాళ కోరుకుంటున్నా, ఎదుగుతుందని ఆశిస్తున్నా. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం మనం. అంబేద్కర్ మనుషులందరి మధ్యన సమానత్వం ఉండాలన్నాడు. అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఒకరిపైన ఇంకొకరి పెత్తనం ఉండకూడదు, అందరు మనుషులు సమానంగా జీవించాలని కోరుకున్నాడు. ఆ రోజు ఆయన జన్మదినం రోజు మనం ఇవాళ సదస్సు జరుపుకుంటున్నామంటే మహిళా సాధికారత కోసం, మహిళా సమానత్వం కోసం ఇవాళ మనం ఒక అకుంఠితమైన దీక్షతో పనిచేస్తామని, దాని కంకరబద్ధులమై కృషి చేస్తామని వాళ్ళ నిర్ణయం తీసుకున్నట్టే ఒక ప్రమాణం చేసినట్టుగానే భావించాలి. ఇవాళ తెలంగాణలో మహిళలు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా విచిత్రమైందంటే మహిళా శిశు సంక్షేమ శాఖ అనేదే క్రమక్రమంగా ప్రపంచంలో ఒక మహిళా ఉద్యమం బలపడుతున్న నేపథ్యంలో ఏర్పడ్డది. ఇవాళ తెలంగాణలో ఆ శాఖ రద్దయిపోయి అది ఇతర శాఖలతో విలీనమైపోయింది. రెండో విచిత్రం ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా ఒక మహిళా మంత్రి లేరు, దానికి పురుషుడే ఇవాళ మంత్రిగా ఉండటం రెండవ శోచనీయమైన విషయం, సిగ్గుచేటైనటువంటి విషయం కూడా.